హెబ్రి పత్రిక 3:12-15 వరకు చదువుకుందాం. ఈరోజు అంశము జాగ్రత్తగా చూచుకునడి. జాగ్రత్తగా చూచుకునడి అంశం. సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసములని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైన ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునడి. ఏది జాగ్రత్తగా చూసుకోనాలి? విశ్వాసం లేని జీవముగల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము ఒకవేళ మీలో ఎవరి ఎందన్న ఉంటుందేమో. విశ్వాసం లేని దుష్ట హృదయం, విశ్వాసం లేని హృదయం దుష్ట హృదయం. జీవముగల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం దుష్ట హృదయం మీలో ఒకవేళ ఎవరి ఎందు ఉండునేమో జాగ్రత్తగా చూచుకుని. నేడు మీరు ఆయన శబ్దం విని నీళ్ళ కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయమును కట్టిపరచుకునుకుని ఆయన చెప్పాను కనుక పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడనో కఠినపరచకూడనుకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టినీడలనే క్రీస్తులో పాలివారమైందు అని రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాసం లేని దుష్ట హృదయం ఉంటే ఆయన విడిచిపోతామేమో జాగ్రత్త అని. మరి కోపం పుట్టించారు ఇస్రాయిల్ అక్కడ 40 సంవత్సరాలు దేవుని కోపం పుట్టించి ఆయన విడిచిపోయారు. విశ్వాసాన్ని దుష్ట హృదయంతో వారు విడిచిపోయారు. కాబట్టి మీ హృదయాలను వాళ్ళు కఠినపరచుకుంటే మీరు కఠినపరచుకోవద్దు. ఎలా కఠినపరచుకుంటారు హృదయం అంటే పాపం వలన కలుగు బ్రహ్మ చేత కఠినపరచుకుంటారు. పాపం వారి మనుషులను భ్రమలో పెట్టి వారిని నరకానికి లాక్కెళ్తుంది. కాబట్టి పాపం వలన కలుగు బ్రహ్మ చేత మీలో ఎవడను కఠినపరచుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనండి. ఒకరికొకరు విశ్వాసులు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. సేవకులు బుద్ధి చెప్తున్నప్పుడు కూడా వినాలి. ఎందుకంటే నేడని సమయమే ఉండగానే రేపు సమయం నీది కాకపోవచ్చు, రేపు నువ్వు మరణించవచ్చు. కాబట్టి నేడని సమయం ఉండగానే ఒకరికొకరు బుద్ధి చెప్పుకుని విశ్వాసం నుంచి పారిపోకుండా దేవునికి సమీపంగా ఉండాలని వాక్యం చెబుతుంది. ఎలాగనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మటుకు గట్టిగా చేపట్టినీడల. మొదటి నుంచి ఉన్నది కంటిన్యూ అయ్యి మనం మరణించే వరకు లేక దేవుడు వచ్చే వరకు కంటిన్యూ అయితే మాత్రమే మనం క్రీస్తుల పాలువారు అవుతాం, లేకపోతే మనం భ్రష్టులం అయిపోతామని వాక్యం చెబుతుంది. హెబ్రీ పత్రిక 12:15-16 చూద్దాం. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదని వేరేదేనని మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషియా వంటి భ్రష్టుడైనను వ్యభిచారిని ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునండి అని చెప్తున్నాడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో అని, ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణ మార్గం నుంచి తప్పిపోతారేమని, చేదైనా వేరే ఏదైనా మొలిచి ఏదైనా సాతానును ప్రవేశపెట్టింది మీలో మొలిచి అనేకుల్ని కలవరపరిచి ప్రక్కదారి తప్పిస్తుందేమో అని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. ఒక పూట కోటి కొరకు దేవుడు జన్మదాహించిన జ్యేష్ఠత్వ హక్కుని, ఆత్మ సంబంధమైన హక్కుని, మరి అన్నిట్లో గనుడుగా ఎంచబడే జ్యేష్ఠత్వ హక్కుని ఒక పోటకుటి కోసం ఈజీగా అమ్మివేసుకున్న ఏషియా వంటి భ్రష్టుడెన్ను, ఒకడు వ్యభిచారేన్ను, ఈ భ్రష్టత్వం వ్యభిచారం మనుషులు ఉంటే అది తప్పించేసి త్రవ తప్పించేసింది. కాబట్టి అలా ఉంటారేమో జాగ్రత్తగా చూచుకున్నాడని లేఖనం చెప్తుంది. కాబట్టి మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితంలో జీవముగల దేవుని విడిచిపెట్టే విశ్వాసం లేని దుష్ట హృదయం కానీ, పాపముల యొక్క భ్రమ కానీ, లేక మరి ఒక అల్పమైన వాటి కొరకు విశ్వాసాన్ని పోగొట్టుకోవటం కానీ, దేవుని నుంచి తప్పిపోవటం కానీ, అనేకులు పనికిమాలిన మాటలు చెప్తున్నప్పుడు అందులో కలవరపడిపోయి లోకంలో పడిపోయి, లేక విశ్వాసంలో కూడా నామకార్థ క్రైస్తులు పెట్టే ఆ కలవరాలకి లొంగిపోయి భ్రష్టుడు అయి పోతావేమోనని జాగ్రత్తగా చూసుకోమని వాక్యం హెచ్చరిస్తున్నాం అని. కాబట్టి దేవుని బిడ్డలైన వారు మనం ఏ విధంగా ఉంటున్నాం ఆత్మీయ జీవితం అనుదినము చూసుకోవాలి. అనుదినం ఒకరికొకరు బుద్ధి చెప్పుకునడి. ఎందుకంటే అక్కడ ఉన్నది చాలా పొంచి ఉన్న ప్రమాదం, నరకాగ్ని. ఆ అగ్ని నుంచి నువ్వు విడిపించబడాలంటే నువ్వు అనుదినము నీ ఆత్మీయ జీవితాన్ని వాక్య వెళ్ళలో దేవుడు మన జీవితాల్లో చేస్తున్న క్రియల్లో మనల్ని గ్రహించుకుని మన వివేచన కలిగి దేవునితో మనం ఎప్పుడు కనెక్ట్ అయిన అనుభవంలో ఉన్నప్పుడు, దేవునితో మనం మనతో దేవుడు ఉన్నప్పుడు మాత్రమే ఈ కార్యం సఫలం అవుతుంది. అప్పుడు మాత్రమే మనం జాగ్రత్త కలిగి విశ్వాస జీవితాన్ని ఆశామాషగా తీసుకోకుండా, పైపైనే తీసుకోకుండా, లోతుగా తీసుకున్నప్పుడు మాత్రమే మనం దీవించబడతాం. అంతవరకు నిలిచి ఉంటేనే పరలోకానికి వారసులు అవుతాం. అంతవరకు నిలిచి ఉండకుండా ప్రక్క తప్పిపోతే నరకానికి పాత్రలు అవుతాం. రక్షణ పొందినను, బాప్తిసం పొందినను, దేవుళ్ళకు కొన్ని రోజులు నడిపించబడినను, దేవునికి ఎన్నో చేసినను, మనం సరైన రీతిలో లేకపోతే నరకానికి నడిపించబడతాం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోమని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.